ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ముద్రా యోజన నిరుద్యోగులు చిన్న వ్యాపారులకు కల్పవృక్షంలా మారింది. స్వయం ఉపాధితో పాటు మరో నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముద్రా యోజన కీలక పాత్ర పోషిస్తోంది. 2015 ఏప్రిల్ 8న ప్రారంభించిన ముద్రా యోజన ద్వారా తక్కువ వడ్డీ రేటుకే లబ్ధిదారులకు 50,000 రూపాయల నుండి 10 లక్షల దాకా రుణాలు అందిస్తున్నారు. మంచిర్యాలలోని మేదరివాడలోని కిరాణా దుకాణదారుడు విఘ్నేశ్వర్ ముద్రా లోన్ సాయంతో కిరాణా షాప్ నిర్వహిస్తూ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాడు. భారత్లో ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికులు ఉన్నారని, అలాంటి వారికి ముద్రా యోజన ద్వారా చేయూతనిచ్చినట్లవుతుందని విఘ్నేశ్వర్ పేర్కొన్నాడు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ముద్రా లోన్ శాంక్షన్ చేశారు, దాని ద్వారా 50,000 రూపాయలు నాకు చాలా పెట్టుబడిగా ఉపయోగపడింది. దాని ద్వారా నేను షాపు కానీ డెవలప్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకం వల్ల చాలా మందికి, నాకు తెలిసిన వాళ్ళకు కూడా చాలా మంది చెప్తే అందరికి ఇచ్చారు మేనేజర్ గారు. మరియు ఈ పథకం ద్వారా చిన్న చిన్న షాపులు కానీ మరియు చిన్న కూరగాయల బిజినెస్ కానీ ఎవరికైనా కూడా ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకం. కులవృత్తుల వారికి కడా ముద్రా యోజన వరంగా మారింది. ప్రభుత్వం అందించిన సహాయంతో తమ జీవన పనిముట్లను కొనుగోలు చేసి జీవనోపాధిని పొందుతున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ పథకం, ఇట్లా మేము బ్యాంకులో తెలుసుకొని బ్యాంకులకు పోగానే మాకు లోన్ ఇచ్చారు. ఈ షాపు అభివృద్ధికి కొంచెం ఫర్నిచర్ తెచ్చుకొని మా వర్క్ చేసుకుంటున్నాము. ఈ పథకం పెట్టి మాలాంటి నిరుపేదలకు మంచి ఉపాధి చూపించినందుకు మోడీ గారికి కృతజ్ఞతలు. మంచిర్యాల జిల్లాలోని రామ్నగర్లో వివిధ కాలనీ వాసులు గతంలో ప్రతినిత్యం ఉదయాన్నే పాల కోసం కిలోమీటర్ దూరంలో ఉన్న ఐబీ ప్రాంతానికి వెళ్లేవారు. ప్రజల కష్టాలను గమనించిన లక్ష్మీనారాయణ ముద్రా యోజన ద్వారా తమ ప్రాంతంలోనే పాల కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. సకాలంలో ఆదుకున్న మోదీ ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపాడు. ముద్రా రుణం ద్వారా మేము కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. మా కుటుంబానికి కూడా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నది. కాబట్టి ఈ పథకం ఒక ప్రయోజనం చాలా మంది చిరు వ్యాపారులకు ఉపయోగకరంగా ఉంది. మేము కూడా దాని ద్వారా లబ్ధి పొందాము. కాబట్టి ముఖ్యంగా ఈ ముద్రా యోజన ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వారికి గాని మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని మా యొక్క కృతజ్ఞతలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తమ బ్యాంకు ద్వారా 70 మందికి ముద్రా రుణాలను ఇవ్వడం జరిగిందని, ఒక్కొక్కరికి ఉపాధి కల్పన కోసం 25,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు రుణాలను మంజూరు చేసినట్లు బ్యాంకు నిర్వహణాధికారి రాజేష్ కన్నా తెలిపారు. ఈ ముద్రా లోన్స్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్, ఒక చిన్న బడుగు వర్గానికి అంటే మన కూరగాయల వాళ్లకు అయినా సరే, కిరాణా అంగడి వాళ్ళకైనా సరే, ఇలాంటి ష్యూరిటీస్ ఏ విధంగా లేకుండా వాళ్ళను వాళ్ళ కేవలం వాళ్ళ కష్టాన్ని బట్టి, వాళ్ళు చేసే నమ్మకత్వాన్ని బట్టి మేము వాళ్ళని ప్రోత్సహించాము. దీన్ని బట్టి మాకు కూడా చాలా ఆత్మవిశ్వాసంగా ఉంది. రేపు పొద్దున ఇంకా వాళ్ళ ద్వారానే మనకు ఇంకా లోన్స్ బాగా వస్తాయి, వాళ్ళు బాగుపడతారు, దేశానికి చాలా అభివృద్ధి చెందుతారని మేము నమ్ముతాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.